ఆయన మన దగ్గరికి వచ్చారు, అందుకోసం వస్తారు. ముందు కిందకెట్టి మెగా మెగా కిందకెట్టాలి. ఈ కాలంలో ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైజ్, రిజిస్ట్రేషన్ ప్రైజ్ ఒక 13 లక్షలు, దాదాపు 33 లక్షలు బేసిక్ ఉన్న ప్రైజ్. 30 లక్షలు దీన్ని అత్యధికంగా దాదాపు 60 లక్షల రూపాయలు కమ్మి 60 లక్షల పైసలు. నువ్వేకనా చెప్పినట్టు కదా, గుడిమేరు ప్రాంతం ఇలాగే పరివాహ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నోట్లాడుతున్నారు, సంవత్సరాలు లేకుండా సాగు అలాంటి చోట్లు లేవు. అలాగే దీనికి సంబంధించి పొలాలు కట్టిన దాదాపు రెండు ల్యారీల ఏరియా రోడ్డు ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు. చెప్తాను మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేసామని చెప్పి మాట్లాడాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని కార్పొరేటింగ్ చేయించాలని కలెక్టర్ సన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనండి, ఎవరు చేశారు ఏం చేశారు అది అది మేము పొలిటికల్ గా మేము మాట్లాడుకుని ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది. వరద ప్రిపరేషన్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముంపు గురైన అక్కడ కాలనీలోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీ చేస్తుందని యంత్రాంగాలు ఒకసారి పరిశీలించడానికి వచ్చాము, సమస్యలు తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటి సమస్యలకు పరిష్కారం తీసుకొని శాశ్వత పరిష్కారం తీసుకొని సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడిపూరు ఇవాళ దుఃఖదాయనిగా మారింది. మొత్తం కనీసం కూడికి కానీ ఏ పని చేసిన పని ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు ముందు ఆధునికీకరణ అనేది ముందు పక్కన పెట్టింది. గత 5 సంవత్సరాల కాలంలో రెండు కాలువలు పొడికలు తీసి ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ పెట్టారు, ఇంతగానో వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకుని దీన్ని వచ్చి గెలిచి వాళ్ళు అన్న ప్రతి మాటకి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారో మీకు చాలా చిన్న విషయం మీకు.